విజయనగరం జిల్లా మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామంలో బుధవారం పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకు సన్యాసి నాయుడు అధ్యక్షతన వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రెడ్డి సన్యాసి నాయుడు 4.5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికంగా అందించడం జరిగిందన్నారు. ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి బడుగు బలహీన వర్గాలు, దళితులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించారని, పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్న విషయం తెలుసుకోవడం కోసం ఇంటింటికి ప్రచారాలు కొనసాగించారు. పలు అభివృద్ధి, ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపల్లి రామారావు, మహిళా నాయకురాలు సిరిపురం నాగమణి, ఎంపీడీఓ త్రిమిక్కరరావు, ముమ్మిడిశెట్టి తాతాజీ, పొట్నూరు శ్రీనివాసరావు, మాసారపు రామునాయుడు, గ్రామ వాలంటీర్లు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక ప్రదర్శన నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, అలాగే వైఎస్ఆర్పిలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మన గ్రామానికి ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఏంటనేవి మీ అందరికి తెలుసు. తెలిసినా సరే మనం ఒకసారి చర్చించుకోవాలి కాబట్టి ఆ సంక్షేమ పథకాల్ని ఇక్కడ ప్రత్యక్షంగా మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సంక్షేమ ఇటువంటి సంక్షేమ ఫలాలు ఇంతవరకు ఏ సీఎం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాల్ని, ఇంత అభివృద్ధిని కూడా మనం ఇంతవరకు నేనైతే చూడలేదు, మీరు కూడా చూడలేదు అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాల్ని చేసినందుకు మనం ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం రొంపలు అంటాం. చేసిన మన ఎంపీపీ గారు సంజయ్ నాయుడు గారికి, అలాగే జడ్పీటీసీ రత్నాకర్ గారికి 57,59,000 మన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాము. అదే విధంగా మనం మన సంక్షేమ పథకాలు ఏవైనా అందాలంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీల ద్వారా మన గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం అవ్వాలన్నా, లేదా ఒక పెన్షన్ కావాలంటే